పెద్దపల్లు కదం తొక్కిన కాంగ్రెస్ రాజీవ్ రహదారిపై రాస్తా రోకో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆపి వరిధాన్యం కొనుగోలు చేయాలన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు డిసిసి అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య ఈ నెల 13న అన్ని మండల కేంద్రాల్లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం విజ్ఞప్తి తిరుపతిలో సేవారత్న అవార్డు అందుకున్న కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి పెద్దపల్లిలో సన్మానించిన బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ పురస్కారాలలో పెద్దపల్లి మండల పరిషత్కు జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉంది ఫేస్ టు ఫేస్ లో ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్ ఎంపీడీఓ రాజు ఎంపీఓ సుదర్శన్ వెల్లడి పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులకు ఆంగ్లంలో బోధించడం గాను ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జిల్లా ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాల సంఖ్య పెరగడంపై కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆగ్రహం రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు అధికం పెద్దపల్లి జిల్లాకు 3 దీన్ దయాల్ కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అవార్డులు గ్రామాల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించాలన్న కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పంచాయతీ ఎన్నికల కోసం డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేశాం ఓటరు జాబితాలో అభ్యంతరాలపై కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ యాసంగి వరిధాన్యం కొనుగోలు లొల్లికి కేసీఆర్ ముగింపు రైతులు పండించే ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం